ఇక అతిథుల పరిచయం, శ్రీ నాగార్జున రెడ్డి గారు ప్రముఖ విశ్లేషకులు, శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు, శ్రీ షేక్ బాజీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ మోర్చా కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు. ఇక కాపులు పవన్ కళ్యాణ్కి దూరం అవుతున్నారా, కాపుల్లో చాలా అసమ్మతి పెరుగుతోందా, కొణతాల రామకృష్ణను అనకాపల్లి వెళ్లి కలిసి భీమవరంలో టీడీపీ నేతలను కలిసిన పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి రాజమహేంద్రవరంలో ఉండి కూడా పక్కనే ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికి ఎందుకు వెళ్లలేదు అనే చర్చ ఇప్పుడు జనసేనలో భారీ ఎత్తున సాగుతోంది. ఇది కాపుల్ని అవమానించడమా, కాపుల్లో ఈ పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని చంద్రబాబుని మోయటం కోసం ఈ రకంగా కాపుల్ని కూడా కాపుల్ని అడ్డం పెట్టుకుని నడుపుతున్న రాజకీయంలో ఇప్పుడు కాపుల్లో కూడా అసమ్మతి ఇంకా పెరుగుతోందా, వాస్తవ పరిస్థితి ఏమిటి? అలాగే ఇతరత్ర ఢిల్లీ వెళ్తాను, ఢిల్లీకి వెళ్ళి తెలుగుదేశం కోసం నేను సాగిలు పడ్డాను, దండాలు పెట్టాను అంటూ ఒక రకంగా టీడీపీ పరువును ఆయన పరోక్షంగా తీసివేస్తూ టీడీపీని బీజేపీ ఛేదరించుకుంటోంది అని చెబుతూ మళ్ళీ వాళ్ళ కోసం నేను తంటాలు పడుతున్నానని చెబుతున్న తీరు చాలా ఆసక్తికరంగాను ఆశ్చర్యకరంగాను ఉంది. మరి బీజేపీ తెలంగాణలో అవినీతి పార్టీ అని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోమని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి స్వయంగా టీడీపీని అవినీతి పార్టీ అన్న తర్వాత ఇప్పుడు పొత్తుకు నిజంగానే సిద్ధమవుతున్నారా? పవన్ కళ్యాణ్ ఆ ఏ మేరకు బీజేపీని ఇప్పుడు ఎన్డీఏలో చేరుతున్నామని అచ్చెన్నాయుడు కూడా చెప్పారు, మరి ఆహ్వానించారని చెబుతున్నారు. మరి అక్కడ అవినీతి పార్టీ, ఇక్కడ అవినీతి పార్టీ, అక్కడ అవినీతి పార్టీతో కలవమంటున్న మోడీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవినీతి పార్టీతో ఎలా కలుస్తారు స్వయంగా ఆయనే చెప్పిన నేపథ్యంలో. సో ఈ రెండు అంశాల మీద ప్రధానంగా చర్చిద్దాం. నాగార్జున రెడ్డి గారు చెప్పండి, కాపుల్లో అసంతృప్తి పెరుగుతోందా, ముద్రగడ పద్మనాభాన్ని ఎందుకు కలవలేకపోయారు, జనసేన నేతలు వెళ్లి ఆయన దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు, కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు వచ్చి మీతో చర్చలు జరుపుతారు మాట్లాడతారన్నారు, ఇప్పుడు ఆ రకంగా ముద్రగడ పట్ల వీళ్లు వ్యవహరించిన శైలి కరెక్టేనా, అలాగే ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్న తీరు ఆహ్వానించారని అచ్చెన్నాయుడు చెబుతున్నారు, మరి అక్కడ అవినీతి పార్టీ ఇక్కడ అవినీతి పార్టీ కాకుండా పోయిందా, ఏమిటి మీ విశ్లేషణ? ఈ పొత్తుల వ్యవహారాన్ని గురించి ఇంచుమించుగా సంవత్సరం నుంచి అనుకుంటానే ఉన్నాం మనం. ఈ పొత్తుకు అనేటువంటి కుదిరేటువంటి వ్యవహారం కాదు. అక్కడ ఏమి జరగకపోయినా కూడా ఏదో జరిగిందని చెప్పి బిట్ట చేస్తుంటారు తప్ప అంతకుమించి ఏమి జరగదండి కేసీఆర్ గారు. మీకు తెలియదండి ఏం కాదు కదా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఆయన అంటాడు. ఆయన కంటే కూడా మీకు పత్రికా రంగంలో మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, మీకు తెలియని విషయాలు ఉంటే ఏముంటే చెప్పండి. ముద్రగడ గారిని ఆహ్వానిస్తారా లేదా తీసుకుంటారా లేదా అనేటువంటి వాళ్ళ అంతర్గత విషయం అయినప్పటికీ ప్రతిదానికి వీళ్ళు అనవసరంగా హైప్ చేస్తూ ఉంటారండి. ఎన్డీఏలోకి ఎందుకు రాణిస్తారండి చెప్పండి. లాస్ట్ ఇయర్ బెంగళూరులోనేమో కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి పెట్టుకున్నారు, వాళ్ళు ఆహ్వానం ఇవ్వలేదు. అదే రోజున ఢిల్లీలో ఎన్డీఏ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఆహ్వానం పంపించలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడేమో ఆయన వెళ్ళి ఎన్డీఏలో జాయిన్ అవుతున్నాడు అంటారు. బీజేపీలో ఉండేటువంటి ఎల్కే అద్వానీ గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు వ్యవహారం వేరే అండి. కానీ వీళ్ళిద్దరూ అమిత్ షాను మోడీ ఇద్దరు ఒకటి కాదండి. నాకు తెలిసినంత వరకు అమిత్ షా మోడీ ఇద్దరు ఒకటే, వాడు ఇద్దరు కూడా వేరు వేరు కాదు. చంద్రబాబు నాయుడుతో అసలు మాట్లాడడానికే ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇష్టపడరు. అందుకని ఆయన ఏం చేశాడంటే మొత్తం కూడా అమిత్ షా నెచ్చి మీద పెట్టాడు, దయచేసి నా దగ్గర రాని బాబు బాబు అది ఏదో నువ్వే తేల్చు అని. మొన్న కూడా అర్ధరాత్రి ఏమైంది, చివరికి ఏమీ జరగలేదు కదా. ఏదన్నా చిన్న విషయంగానే జరిగినట్టు కనుక అయినట్లయితే బయటికి వచ్చి ఇంకా మన ఈనాడు రామోజీరావు గారు, ఏబిఆర్ రాధాకృష్ణ గారు, టీవీ ఫైవ్ సాంబశివరావు గారు చేసినటువంటి హడావుడు అంతా ఇంత ఉండదు. ఇక్కడ జరిగిందంటే ఏం లేవు, ఆయారాం గయారాం లాగా పోయాడు వచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అంతే. నాకు తెలిసినంత వరకు బీజేపీ వాళ్ళు పొత్తుకు ఒప్పుకోరండి. గతంలో జరిగిన అనుభవాలు అట్లాంటి 27 ఆగస్టు 2003 దగ్గర నుంచి అచ్చెన్నాయుడు కాదుగా ఇప్పుడు కాదు కాదు. నాగార్జున రెడ్డి గారు చంద్రబాబు గారు వెళ్ళేమో అమిత్ షా గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారేమో నేను పొత్తు కుదిర్చేశాను, నేను చాలా చివాట్లు తిన్నాను, ఈ టీడీపీతో దిక్కుమాలి టీడీపీతో మాకెందుకని బీజేపీ వాళ్ళు అంటున్నప్పటికి కూడా నేనే బతిమిలాడాను, దండాలు పెట్టాను, దశకాలు పెట్టాను అని ఆయన చెబుతున్నాడు కదా, నలిగిపోయాను నేను అంటే ఏమిటి? టీడీపీ అంత పనికిమాలిన పార్టీ అని బీజేపీ భావిస్తోంది, అయినప్పటికి కూడా నేను బతిమిలాడి బాములాడి దండాలు పెట్టి నేను కలుపుతున్నానని చెప్పడం ద్వారా టీడీపీ విలువను పవన్ కళ్యాణ్ పెంచినట్లా, లేదా బీజేపీ వాళ్ళు ఛేదరించుకుంటున్నా కూడా కలవటానికి టీడీపీ వాళ్ళు ఎందుకు ఆత్రపడుతున్నారు?
ఈ గతిలాగా ఆత్రపడుతున్నారు. అంతే, అంతకంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పదవి కోసం ఎంత నిత్యమైన పనులు చేయడానికైనా సిద్ధపడతాడండి ఆయన. కాంగ్రెస్ తోటైనా కలుస్తాడు, ఎవరితోటైనా కలుస్తాడు, అందరితోటి కలుస్తాడు ఆయన. బీజేపీ వాళ్ళతో ఎందుకు తాపత్రయ పడుతున్నాడంటే ఆయన కూడా కేసులు ఉన్నాయిగా, 371 కోట్లు, 17A, చాలా సీరియస్ థింగ్ అది, సామాన్యమైన విషయం కాదు. 17A అనేటువంటిది తన కూడా రక్షించడానికి కాస్తారు పెట్టింది అది. 409 కింద అడ్డంగా దొరికిపోయాడు మనిషి, దానికోసం చెప్పి అమిత్ షా దగ్గరికి పోవాలి చెప్పడానికి 1-4 సార్లు పోవడానికి ట్రై చేస్తాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం అండి? కాపు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఉంటాడు. ఇంత చేటు ప్రత్యేకంగా ఈ కులం భావాలని తీసుకురావడం అనేటువంటిది ఫస్ట్ టైం ఇది. ఈయన ఈ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగింది సార్, ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఈ చోట కూడా ఉంటుంది దాని ప్రస్తావన, కష్టపరుస్తా కానీ ఈయన మరీ బరి తెగించి మాట్లాడడం మొదలుపెట్టాడు దాని గురించి. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పోతే కదా సార్, ఎంతసేపటికి ఆయన పోయి ఇంకేటో బీజేపీతో కలుస్తాడు, కాంగ్రెస్ తో కలుస్తాడు, రకరకాలుగా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు కాసేపు బీజేపీ అంటాడు, కాసేపు కాంగ్రెస్ అంటాడు. నిలుపు ఉండదు, నిదానం ఉండదు, ఎజెండా ఉండదు, ఏం చేస్తారో చెప్పరు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఎక్స్క్లూజివ్లీ అండ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే పార్టీ పెట్టాడేమో అనిపిస్తుంది. ఐ వెరీ సారీ టు సే దిస్. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదండి, ముద్రగడ పద్మనాభం ఏం చిన్న మనిషి కాదు కదా. 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు, ఆయనకంటే ఈయన కేవలం ఎక్కువ తెలుసా? 40 సంవత్సరాల నుంచి మీరు పత్రికా రంగంలో ఉన్నారు, నాకంటే మీరు ఎన్నో చూసుంటారు, మీకంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువ తెలుసా? పొత్తు లేదు, ఏది లేదు సార్. అది వీళ్ళంతా ఇలాగే నాటకాలు ఆడుతూ ఉంటారు. పైగా మళ్ళీ నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, నాకు ముందు చూపు ఉంది, అసలు నేను వేసిన ప్లాన్ లేదని చంద్రబాబు నాయుడు ఉండదా అనేది రైట్. ఒకసారి బాజీ గారితో మాట్లాడదాం. బాజీ గారు చెప్పండి, ఏమిటి పొత్తున్నట్లు ఎన్డీఏలోకి ఆహ్వానించారని అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు? టీడీపీని మీరు ఎందుకు చేదరించుకుంటున్నారు? చేదరించుకున్న వాళ్ళు మీ కాళ్ల వెళ్ళ ఎందుకు పడుతున్నారు? నీది నేను అన్న మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట. నేను నలిగిపోతున్నాను ఈ రెండు పార్టీల మధ్య, బీజేపీ వాళ్ళకి అసలు ఏమాత్రం ఇష్టం లేదు, అయినా నేను దండం పెట్టమంటే ఏంటి, చివాట్లు తీపెట్టే అండి. మీరు తిట్టారంటే చివాట్లు అంటే ఇంకో పదంలో చెప్పాలంటే బూతులు తిట్టినట్టే కదా. పప్పా ఏంది ఇది, ఆ దిక్మాల పార్టీతో మనకేందని అన్నప్పటికి కూడా ఈయన ఎందుకు దండాలు పెడుతున్నాడు? టీడీపీ పరువు పవన్ కళ్యాణే తీసేస్తున్నాడు కదా, ఈ రకంగా టీడీపీ పనికిమాలిన పార్టీ అని చెప్పి బీజేపీ వాళ్ళు భావిస్తుంటే నేనే బతిమలాడుతున్నానని చెబుతున్నాడు ఒకవైపు. రెండో వైపు ఏమో బీజేపీతో పొత్తు కుదిరింది అంటున్నాడు. మూడో వైపు ఏమో ఇప్పుడు ఎన్డీఏలోకి ఆహ్వానించారని అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు. ఏమిటి ఈ పరిణామం? అంత చేదరించుకున్న పార్టీతో మీరు నిజంగా కలుస్తారా? మరి తెలంగాణలో అవినీతి పార్టీ అని బీఆర్ఎస్ మీద చెప్తూ మీరు అక్కడ కలవమన్నారు, ఒంటరి పోరే అంటున్నారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు కదా, చంద్రబాబు గారు ఏటీఎంగా వాడుకున్నాడు పోలవరం అని, అట్లాగే అమరావతి అని. మరి ఇప్పుడు ఇక్కడ అవినీతి పార్టీతో ఎట్లా కలుస్తారు? ఏమిటి మీరు చేదరించుకున్న పార్టీతోటే మీరు ఎలా కలుస్తారనేది ఒకటి. కాపుల్లో ముద్రగడ పద్మనాభాన్ని కలవకుండా మిగతా వాళ్ళందరినీ కొనతాలని వాళ్ళని వీళ్ళని కలిసి ఏమిటి పవన్ కళ్యాణ్ ఏం సంకేతం ఇస్తున్నాడు? సార్ నమస్కారం, కుమ్మనేని గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకి, చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2014 ప్లేజ్ ఇచ్చినటువంటి తీర్పు ఒక పెద్దరికానికి అనుభవానికి, 2019 ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనుభవం ఉన్నటువంటి నాయకుని యొక్క ఫెయిల్యూర్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి అవకాశానికి. అయితే మేము ఆనాడన్నా ఈనాడన్నా ఒకటి, పాలనాపరమైనటువంటి అవినీతి జరిగితే ఖచ్చితంగా దాని ఫలితాలు పాలించిన వారు అనుభవిస్తారు. ఇది ఆ రోజు మోడీ గారు చెప్పినటువంటి మాట, ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట. పవన్ కళ్యాణ్ గారు మల్లగులాలు పడుతున్నారు, కింద పైన పడుతున్నారు, ఆయన ఎన్ని బాధలు ఎన్ని పడతారు అని అంటే, వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల్లో ప్రతిపక్షాలని తీసుకొనో లాక్కొనో చేసుకునేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ మాత్రం మాకు అవసరం లేనటువంటి పరిస్థితి. వాస్తవానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ వ్యూహంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పద్ధతుల ప్రకారం ఏమైనా జరిగితే అక్కడేమైనా జరిగితే ఈ ఊహాతీతమైనటువంటి అంశాలకు సమాధానం వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఎవరు చెప్పడానికి సిద్ధంగా లేరండి. ఆ జరిగినప్పుడో జరుగుతున్నప్పుడో లేకపోతే అంశాలు వచ్చినప్పుడో దానికి ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో అన్ని అంశాలతో జరిగేటువంటి పరిస్థితి జరుగుతుంది. మీకు తెలుసు గతంలో 2014 అప్పుడు కూడా ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని కోరుకుంది. తెలుగుదేశం పార్టీ అక్కడొక విధానం ఇక్కడొక విధానాన్ని అవలంబించి ఇక్కడికి వచ్చి కలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృక్పథం వేరు. అన్నీ కలిసి వెళ్ళినప్పుడు ప్రజలు ఆశ్రయించినటువంటి తీరులో జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి కూడా తెలిసినటువంటి పరిస్థితి. 2019 ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీని పూర్తిగా ప్రజల మధ్య
దెబ్బ కొట్టి ఆ పార్టీని దెబ్బతీయాలని చేసినటువంటి ప్రయత్నాల్లో విజయం సాధించామనుకునే లోపలనే తనంతట తాను మునిగిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్వాహం వల్ల ఆనాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అన్కండిషనల్ పొత్తుతో ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడేటువంటి క్రమాన్ని తీసుకున్నారు. ఈ రోజున రాజకీయాల్లో జరిగినటువంటి మార్పుల వల్ల ఏదైతే మా పక్కన పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి, ఏదైతే ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత కూడా జరిగినటువంటి నిర్ణయాలు వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి విషయాలు, వాళ్ళిద్దరి మధ్య మాట్లాడే అంశాలు తప్ప భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. కొమ్మినేని గారు, ఇక్కడ మేము ఎప్పుడు మాకు సంబంధం, ఢిల్లీ నుంచి ప్రకటన ఏదైనా వచ్చిందని అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడైనా కాదా? పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు బీజేపీ వాళ్ళు చేదరించుకుంటున్నా టీడీపీని, నేనే బతిమలాడుతున్నాను, నేనే చెవాట్లు తింటున్నాను, నేనే బూతులు తింటున్నాను, ఏం చేస్తాం కర్మ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగుదేశాన్ని పొగుడుతున్నట్లా తిడుతున్నట్లా నిజంగా బీజేపీ ఎందుకు చేదరించుకుంటోంది? అయినా కూడా హక్కును చేరాలని ఎందుకు అనుకుంటోంది? మరి అంతే కదా ఒప్పుకున్నారని చేరాలనుకుంటున్నారు. అచ్చెన్నాయుడు గారి మాట హస్తినాపురంలో చెల్లేదా లేకపోతే చల్లందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసినటువంటి అంశం. అచ్చెన్నాయుడు గారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అచ్చెన్నాయుడు గారిని అంతకన్నా అంతకు మించిన అటువంటి బాధాపరమైనటువంటి అంశాలు ప్రభుత్వం జరిగింది కాబట్టి అవకాశం కాకుండా అనేక బాధలు జరిగినాయి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ రోజు ఢిల్లీ వెళ్తారా, ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. 15-20 రోజుల నుంచి ఇంతవరకు ఢిల్లీకి నిన్న కూడా వెళ్ళినట్లు అడిగి నిన్న వెళ్తాడన్నట్టుగా రాశారు. ఆయనకేం బాధ ఉందంటే అచ్చెన్నాయుడు గారికి, మీకు తెలియంది మాకు తెలియంది ఏముంది, మొల్లన్నే దేవుడో రక్తం కారిపోతుంది అని వదిలిపెట్టమని అంటే వదిలిపెట్టకుండా సిఐడి పోలీసులు కార్లు ఎక్కించుకెళ్ళినటువంటి సందర్భాలు ఇవన్నీ ప్రభుత్వం నుంచి ఆయన చేసినటువంటి గాయాలని మర్చిపోలేక అనేక మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ వాళ్ళు చేదరించుకున్నా నేను బతిమలాడు అని టీడీపీ తరఫున అంటాడు. ఏంది ఇదే, మీరేమో అసలు మాకే సంబంధం లేదు, మా కేంద్ర పార్టీ అంటారు. ఇంత అనైతిక అక్రమ రాజకీయ సంబంధం ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు పార్టీల మధ్య తప్ప ఇంకెక్కడా ఉండదు. ఇక్కడే సమస్య జరుగుతుందంటే కొమ్మినేని గారు వాస్తవం చెప్పాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చెప్పగలిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ అక్రమ సంబంధం బ్రహ్మణం. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు మీరు 4 రోజుల క్రితం తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ భారతీయ జనతా పార్టీ కలిపి అక్రమ సంబంధం చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజల మధ్యలో నేను ఒక మాట చెప్తాను సార్ అక్రమ రాజకీయ సంబంధం నేను ఎందుకు అంటున్నానంటే ఎన్డీఏలో భాగస్వామిగా బతిమలాడి చేరాడు కదా పవన్ కళ్యాణ్ గారు, చేరాడు లేదా? మీతో ఎప్పుడైనా కాపురం చేశాడా? మీ దగ్గర నుంచి లేచిపోయి తెలుగుదేశంతో కాపురం చేస్తున్నాడు, అవునా కాదా? మీతో సంబంధం లేకుండా ఉన్నప్పటికి కూడా చంద్రబాబు గారితో తెలుగుదేశంతో తిరుగుతున్నాడా లేదా? వాళ్ళిద్దరూ మేము పొత్తు పెట్టుకున్నామని అనౌన్స్ చేశారా లేదా? పోని అదేందా నువ్వు అక్కడ పెళ్లి చేసుకున్నావు కదా బీజేపీ తోటి, నువ్వు నాతోటి జరిగినటువంటి వద్దని చెప్పావని వెనక్కి పంపించాడా చంద్రబాబు గారు? పోని ఇదేందా మాతోటి పెళ్లి చేసుకుని నువ్వు చంద్రబాబుతో తిరుగుతున్నావు, నీకు బుద్ధి ఉందా లేదని మీరు ఎప్పుడన్నా అడిగారా? అడగలేదు కదా. ఆయన ఏమో రెండింటితోటి సంసారం ఆయన చేస్తున్నాడు, మీరేమో ఒకరికొకరు సంబంధం లేకుండా ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా అక్రమ సంబంధం అట్లా ఇప్పుడు పరోక్షంగా ఏదో విమర్శలు చేయటం వేరు. ఇప్పుడు మోడీ గారిని ఏమన్నాడు, కేసీఆర్ జగన్లు ఇద్దరు దత్తపుత్రులను ఇంకోటనో చంద్రబాబు గారు అనేవాళ్ళు కదా. మరి ఆయన ఎప్పుడు జగన్ గారు ఎప్పుడు ఆయన పైన ఆయన చేసుకుపోతున్నాడు. ప్రభుత్వ పరంగా ఉండే సంబంధాలు వేరు, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. అది ఆ తేడాన్ని మీరు గమనించాలి. అందుకని రాజకీయ అక్రమ సంబంధం అని మీరు కనుక ఏ రోజైనా సరే చంద్రబాబు దగ్గరికి వెళ్ళినా చిచ్చి నువ్వేందా, నీకు అసలు రాజకీయ విలువలు లేవు, సంబంధ బాంధవ్యాలు తెలియదు అని మీరు ఏమైనా వెనక్కి పవన్ కళ్యాణ్ని కనుక మీరు పంపించేసి ఉంటే అప్పుడు మీరు విలువకు కట్టుబడినట్లా ఉండేది. మీరు అలా చేయలేదు, చంద్రబాబు అలా చేయలేదు, పవన్ కళ్యాణ్ అలా మొత్తం ముగ్గురు అక్రమ రాజకీయ సంబంధాలు, అనైతిక రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది నాకున్నటువంటి అభిప్రాయం. చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3,92,00,000 ఓటర్ల ప్రతి గుండెకి తెలిసాడు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలకి కేరా పడ్రస్సు చివరికి భారతీయ జనతా పార్టీ అవుతుంది, కేంద్రం అదే అవుతుంది అన్నది, వైసీపీ అయినా సరే తెలుగుదేశం పార్టీ అయినా సరే. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజలు ఇవాళ ఆలోచన జరుగుతుంది, వికసిత భారత కేంద్రం తీసుకున్నటువంటి కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి చిరునామా ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అనుకున్నటువంటి ఆలోచన జరిగిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పక్కనుండాలా, లేకపోతే వీళ్ళు మధ్యవర్తులుగా ఉన్నటువంటి
భారతీయ జనతా పార్టీని ఆలోచించాలనేటువంటి తరుణంలోనే ఇవాళ మేము భారతీయ జనతా పార్టీని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు వచ్చినటువంటి వివాదం ఇది? ఈ మధ్యవర్తి పార్టీల ద్వారా ఎందుకు వచ్చినటువంటి, డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఎంచుకునేటువంటి విధానం తీసుకెళ్లేటువంటి ఆలోచనతో పెద్దలు ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, జేపీ నడ్డా గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయమే శిరసావహం. ఇందులో ఒక మాట మళ్ళీ తెలుగుదేశం పార్టీ చెప్పిందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఈ మాటలన్నిటికీ మనం కనీసం ఖండన చేయాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచనలు మొత్తం కూడా వాళ్ళ అధికారం కోసం వాళ్ళు, నరేంద్ర మోడీ గారి యొక్క భారతీయ జనతా పార్టీ ఆలోచన రాష్ట్రంలో అభివృద్ధి వైపునే ఆలోచించేటువంటి పరిస్థితి. అనేక వేదికల మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా చెప్పారు, దార్శనికుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి అనేక వేదికల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నాకు కేంద్రం కావాల్సినంత వరకు చేస్తామని, నాకే ఇబ్బంది కలగట్లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నారు కానీ అండగా నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీని చూడాలా, లేకపోతే నిరంతర యుద్ధం చేసుకున్నటువంటి ఈ రెండు పార్టీల పక్కన చూడాలంటుంది? భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఆలోచన చేస్తుందండి. ఏది ప్రజల ఆలోచన అయితే, ఏది ప్రజలు ఎవరు పక్కన నిలబడతారనుకుంటే వారితో కలిపి అభివృద్ధి చేసుకెళ్ళాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. నేను మీకు చెప్పండి, వదిలాడుతున్నాను. మీరు అక్రమ అనైతిక రాజకీయ సంబంధాల మీద మీరు ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అంత దిక్కుమాలిన పార్టీ లేదని బీజేపీ భావిస్తోంది, ఇంత చేదరించుకుంటోంది, అయినా నేను దండం పెడతానని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. ఎన్డీఏలో చేరుతున్నామని చంద్రబాబు గారు కింద మీద పడి బతిమలాడుకుని బాములాడుకుని చేరుతున్నాం అన్నట్టుగా ఇప్పుడు ఎన్డీఏలో చేరుతున్నట్టుగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఇంకో పక్క బీఆర్ఎస్ అవినీతి పార్టీ కాబట్టి మేము ఒంటరి పోరని తెలంగాణలో అంటున్నారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు కదా చంద్రబాబు గారిని ఉద్దేశించి, మరి ఇక్కడ ఎట్లా ఎన్డీఏలో చేరటన్నారని ఆయన చెబుతున్నాడు. ఇది అంతా తమాషా కనిపించట్లా? ఇది అందుకని ఇదంతా కూడా ఇది ఒక విచిత్రమైనటువంటి అక్రమ రాజకీయ సంబంధం అనేది నా అభిప్రాయం. అక్రమ రాజకీయ సంబంధం సెకండ్ లేయర్ లో పోటాడుకుంటున్నటువంటి వివాదాలకి మొదటి అంశంలో అభివృద్ధి చేస్తున్నటువంటి మా యొక్క ఆలోచనకి సంబంధం లేదని అంటున్నాం. మేము అభివృద్ధి నిధులు ఆంధ్రప్రదేశ్లో పారిస్తూ ఉంటే అవినీతి వరదలు పారుతూ అవినీతి యుద్ధంలో కొట్టుకున్నటువంటి రెండు పార్టీలు, మీకు బీజేపీతో సంబంధం ఉంది, మీకు బీజేపీతో సంబంధం ఉంది, మీకు బీజేపీ సంబంధం ఉంది, వాళ్ళు ఆరోపించుకుంటున్నారు, ఇది మాకు సంబంధం లేదంటే. చంద్రబాబు గారు మిమ్మల్ని బండబూతులు తిట్టాడు, గుర్తుంది కదా, నేను చెప్పక్కర్లా. ఏమని తిట్టాడు? మోడీ గారు ఉగ్రవాది అన్నాడు, టెర్రరిస్ట్ అన్నాడు, అన్నాడా లేదా? అసలు విదేశాలకు కూడా, అసలు ఇది విదేశాల్లో కూడా అసలు దేశం చంద్రబాబు నాయుడు దేశం తరిమేస్తారు అన్నాడా లేదా? నేను చెప్పానా? మోడీ అంత అవినీతి పరుడు లేడని అన్నాడా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విసిరిన ప్రతి రాయిని పువ్వుగా మార్చుకునేటువంటి పని భారతీయ జనతా పార్టీ చేసింది, చేస్తుంది, ప్రజలు నమ్ముతారు. కొమ్మినేని గారు, ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే, ఆ రెండు పార్టీలకు సంబంధించిన అంశంలో చొరబట్టం లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి రాసుకోవటం అనేది భారతీయ జనతా పార్టీ లెక్క కాదు, మాకు సంబంధం లేనటువంటి అంశం. మాదల్లా ఒకటే చెప్తున్నా, మేము ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా ప్రజలు నమ్మాల్సినటువంటి అంశాలు ప్రజలు. నాకు అర్థమైంది మీ బాధ, మీ భావన. మీరు మామూలుగా అయితే మామూలుగా తిట్టారు, మాకేం బాధ లేదు, మాకు ఏం మారింది, ఏం చెప్పాలో తెలియదు, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. బీజేపీ వారు టీడీపీని ఎందుకు చేదరించుకుంటున్నారు? అకార్డింగ్ టు పవన్ కళ్యాణ్ నేను చెప్పలేదు. ఇందులో ఎవరు ఒప్పుకుంటే ఎవరు ఒక విధానం ఉంటుంది? కేసులు, జైళ్లు, బెయిళ్లు అనిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలతో వాళ్ళు అనవసరంగా మీరు ఏదో మాట్లాడితే ఉపయోగం లేదు. కేంద్రానికి వెళ్తారు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడే వారు నాగార్జున రెడ్డి గారు చెప్పారు 17A ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి గవర్నర్ పర్మిషన్ సంబంధించి సుప్రీంకోర్టు, రాష్ట్ర కోర్టు, హైకోర్టు, కింద కోర్టు, కోర్టుల మీద కోర్టులు, బెయిల్ మీద బెయిల్లు, జైలు మీద జైళ్లు, పరామర్శలు, పులకరింతలు, ఆఖరికి స్నేహాలు, తీరు తీసుకొచ్చి అక్రమ సంబంధాలు మాత్రం కట్టేది మాత్రం భారతీయ జనతా పార్టీ. ఒక్కటి లేదు, కొద్దిగా ఇంటర్ప్రిటేషన్ చేశాను తప్ప, నేను చెప్పినట్లో ఒక్కడి తప్పున్నా సరే నేను క్షమాపణ చెబుతా. కాదు, చంద్రబాబు గారు మోడీ గారిని తిట్టింది అబద్ధమా? దేశ ద్రోహి అన్నంత వరకు వెళ్ళింది అబద్ధమా? మోడీ గారు వచ్చి చంద్రబాబుని అవినీతి పరుడు అన్నది అబద్ధమా? పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న ఢిల్లీ ఆ మధ్య ఢిల్లీ వెళ్ళి బీజేపీ వాళ్ళు చేదరించుకుంటున్నారు టీడీపీని, చిచి చండాల పార్టీ ఈ దరిద్ర పార్టీతో మాకెందుకే అంటున్నారు, అయిన నేను బతిమలాడుతున్నాను అన్నట్లుగా, అంటే ఆ మా పదాలు కాకపోవచ్చు అన్నట్లు, లేకపోతే ఏంటి చివాట్లు పెట్టాల్సిన అవసరం మీకెందుకు వచ్చింది? సార్ ఒక్క మాట ఒక్క పాజిటివ్ పాయింట్ చెప్తా నేను.
భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని ఒక మాట మీ నోటి నుంచి అనొచ్చు కదా, మమ్మల్ని తీసుకెళ్ళి అలా కలపపోతే టీడీపీని ఆ మాట అనండి చాలు. ఓకే రైట్ శాస్త్రి గారు, శాస్త్రి గారు విజయవాడ నుంచి. శాస్త్రి గారు నమస్కారం, మాట్లాడండి. నేను చెప్పిన పాయింట్లన్నీ కరెక్టా కాదా, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేవా? నిజంగానే టీడీపీ పరువు పవన్ కళ్యాణ్ తీసేశారు కదా, టీడీపీ వద్దంటున్నారు బీజేపీ వాళ్ళు, అయినా నేనే బతిలో అంటున్నాను అంటే ఏమిటి దాని అర్థం? టీడీపీ పనికిరాని పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నారనే కదా శాస్త్రి గారు. కరెక్ట్ అండి కేసీఆర్ గారు, ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఏపీలో హలో వినపడతాను చెప్పండి, వినపడతాను చెప్పండి, బీజేపీ బీజేపీ వాళ్ళకి ఏపీలో ఒక్క సీటు కాదు కదా, డిపాజిట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తాపట్ల పెడుతున్నారు, ఆ 2% 1% కూడా కలుపుకుందాము అని. కానీ ఇక్కడ గెలిచే ఛాన్సే లేవు. ఆయన ఎన్ని చివాట్లు తిన్నా ఎన్ని తిన్నా కానీ ఇక్కడ వచ్చే వైఎస్ఆర్సీపీ 100% గ్యారంటీ, జనాలకి తెలుసు. ఊరికే పాపం బీజేపీ వాళ్ళు అక్కడ ఆ పాయింట్. ఓకే నాకు నాకు అర్థం కాని సమస్య ఏమిటంటే, టీడీపీని ఎందుకు బీజేపీ చేదరించుకుంటా ఉంది, అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బతికిలాడుతున్నాడు, బీజేపీ వాళ్ళని ఎందుకు బతికిలాడుతున్నాడు అనేది నాకు అర్థం కాని ప్రశ్న. ముద్రగడ పత్ర కొణతాల రామకృష్ణ కలిసిన పవన్ కళ్యాణ్ ముద్రగడ గారిని ఎందుకు కలవలేదు? అవును అదే సార్ ఇప్పుడు చెప్పేది, టీడీపీ చేసిన అరాచకాలన్నీ బీజేపీ పెద్దల దగ్గర ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి. ఆయన ఇది తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇక చేయడు అది చేయడు అని చెప్పి వాళ్ళతో ఏదో లాబింగ్ చేశారు. మొన్న ఇంటర్వ్యూ కూడా లేట్ గా వచ్చింది, ఆయన మనకి ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వచ్చేసారు. ఆయన ఇప్పుడు మళ్ళా వెళ్ళారు. ఎంత కలిసినా ఏం చేసినా గానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏపీలో ప్రపంచం గ్యారంటీ 100%. రైట్ ఓకే రైట్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు ఉన్నారు. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ ఎన్డీఏలో చేరుతున్నామని ఆహ్వానం వచ్చిందని అచ్చెన్నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పలేదు, కానీ ఆ డైరెక్ట్గా ఇంతవరకు ఆయన చెప్పలేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒకరోజు నిన్న మొన్న మాట్లాడుతూ టీడీపీని బీజేపీని కలపడానికి నానా తా పాటు పడుతున్నానని చెప్పాడు. టీడీపీని బీజేపీ చేదరించుకుంటోంది, అయినా నేను బతిలాడుతున్నాను, చివాట్లు తింటున్నానని చెబుతున్నాడు ఆయన. ఎందుకంత ఈయన ఎందుకంత చివాట్లు తినాలి, బీజేపీ వాళ్ళు ఎందుకు చేదరించుకుంటున్నారు, ఏ అయినా కూడా ఎందుకు కలిసే అవకాశం ఉంది, ఏమిటి కాపుల్లో ముద్రగడని కలవకుండా ఆ వాళ్ళని వీళ్ళని ఎందుకు కలుస్తున్నాడు, కాపుల్లో అసంతృప్తి పెరుగుతోంది పవన్ కళ్యాణ్ తీరు పట్ల అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును సార్, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ అనేటువంటి చెప్పిన మాటల్లో బీజేపీ అనేటువంటిది టీడీపీని చీత్కరించుకుంటుంది అనేటువంటిది వాస్తవం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారిని మీరు అన్నారు ఇందాక, మన బాజీ గారిని పట్టుకొని నిజాలు మాట్లాడారు. మోదీ గారిని పట్టుకొని ఒక ప్రధానమంత్రిగా ఏమన్నారో మీరు ఒక 20 సార్లు 30 సార్లు ప్రజల వీక్షకులందరూ చూయించింటారు. కనీసం అంటే భార్య బిడ్డలు లేరు, భార్యలు అసలు తల్లి పిల్లలు లేనటువంటి, హూ ఆమ్ ఐ, నేనెవరు, నాకు ఒక ఐడెంటిటీ ఉంది, లోకేష్ కి తండ్రిని, దేవాన్స్కి తాతని, భువనేశ్వర్కి భర్తను అన్నారు. అసలు మోదీ హూ ఇస్ మోదీ, ఒక ఒక ఐడెంటిటీ ఉంది, అసలు మోడీ ఎవరు అనేటువంటిది, భార్య ఉందా పిల్లలు ఉన్నారని వ్యక్తిగతంగా తిట్టి వాళ్ళను ప్రొవోకేట్ చేసిన మాట వాస్తవము. రెండవది, అమిత్ షా గారు హోంమంత్రి శాఖ మంత్రిగా ఇక్కడికి వస్తే రాళ్లతో కొట్టించేసి నల్ల బిల్లులు ఎగిరిపించేసి చేసినటువంటి ఇదంతా కూడా ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనివ్వను గోదరాగడ్డలు అనేసి మోదీ గారిని అవమానపరిచడము, తర్వాత బీజేపీలో జాయిన్ కావడము, విడాకులు తీసుకోవడము, ఈ తతంగం అంతా నడిచినట్టు అదొక ఎత్తు. రెండవది, మీరు అన్నట్టు ఎక్కడైతే సార్ పూర్తిగా ఏమంటారు ఈ అవినీతి అనేటువంటిది ఏవి స్థాయిలో చేశారనేటువంటిది మోదీ గారు స్వయంగా వచ్చి పోలవరం ఏటీఎం లాగా లాక్కున్నారు, ఏటీఎం లాగా తీసుకున్నారనేటువంటిది ఒక డైరెక్ట్ అవినీతిలో దొరికి అమరావతిలో దొరికినటువంటి వాస్తవాలు దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ఇంత మంచిగా ఉంది రామ జన్మభూమి కట్టించేసి దేశంలో ఒక 400 సీట్లు టార్గెట్ తో వెళ్తున్నాం కదా, ఈ టైంలో ఇలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఆ మరకలు మాకు అంటుకుంటాయి కదా అనేటువంటిది బీజేపీ భయపడుతుంటే, సోకాళ్ళు జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ పాపం ఏం చేస్తారంటే, ఆయనకు ఒక టాస్క్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, నువ్వేం చేస్తావో తెలియదు నాకు, మోదీతో జంట కట్టవయ్యా, నీకు ఏం చేయగలంటే చూస్తారనేసి, కాపులను తాకట్టు పెట్టుదా పర్వాలేదు ఇంకోటి అనేసి. సో అందులో భాగంగా ఇతను చేయలేనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. కానీ లాస్ట్ కు కాపులు చీదరించుకున్నా, ఎందుకు కాపులు చీదరించుకుంటారంటే సార్ పూర్తిగా ఎందుకయ్యా, మనము సీట్లన్నీ కూడాను మన ఓట్లన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేసి ముఖ్యమంత్రి పీఠం ఆయనకి ఎందుకు కావాలి? లాస్ట్ కు లోకేష్ కూడా ఇంటర్వ్యూలో
ఏది మన యువగలం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తా, ముఖ్యమంత్రిగా ఏమైనా పవర్ షేరింగ్ ఉంటుందా అంటే చీచీ వాళ్ళతో షేరింగ్ నేనా అంటాడు. పోనీ డిప్యూటీ సీఎం అన్నా ఇస్తారా పాపం పవన్ కళ్యాణ్ కంటే, డిప్యూటీ సీఎం కూడా ఇవ్వము, పార్టీ అధ్యక్షుడు జగన్ మన చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో అతని మాట వినాల్సిందే, ఇతను కేవలం ఒక శాసనసభ్యుడిగా చేస్తాం మేము అనేటువంటిది అంటున్నారు. సో దీంతో కాపులు రగిలిపోతున్నారు సార్. అంటే ఓట్ల శాతంలో మేమే ఎక్కువ ఉన్నాము, కనీసం అంటే కనుక పవర్ షేరింగ్ లేదు, మా నాయకుడికి ఇంత అవమానం జరుగుతున్నా కూడా మేము ఎందుకు చేయాలి ఈ తెలుగుదేశం అనేటువంటిది ఒక అగ్గిలం గుగ్గిలం చేసి వలుకుతున్నారు. దాని గురించే ముద్రగడ గారిని కలవడానికి కూడా అతనికి మొహం ఎక్కట్లేదు. ఎందుకంటే అదే ముద్రగడ పద్మనాభం గారిని ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పార్టనర్స్ గా ఉన్నప్పుడు ఎల్ భాష ఎల్ లాంగ్వేజ్ తో మనం వాడకూడని భాష ఆయనే బాధపడ్డాడు మీ షోలో అని అనుకుంటాను. బాధ అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ విధంగా తలెత్తుకుని పోతాడు? చిరంజీవి గారు వెళ్తున్నా కూడా అతను నిలవరించారు ఎయిర్పోర్ట్ లో, బొత్స సత్యనారాయణ గారు, అమ్మ డ్రామ్మావు గారు వీళ్ళందరూ కూడాను ఒక కాపు ఉద్యమ నాయకుని పరామర్శనకి వెళ్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో బంధించి టెర్రరిస్ట్ లాగా దొంగల్లాగా ఎన్నిక పంపించినటువంటి, అంటే ఈ కాపులంతా కూడా బాగా ఉడికిపోతున్నారు సార్ పూర్తిగా. సో ఈ రోజు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీలో ఉండే సగం మంది నేతలకు కూడాను ఇష్టం లేదు. మన ఏదో విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ మీడియాలో పాపం ఆయన బీజేపీ అనుకూలుడు, అతను మాట్లాడేది చేస్తే కనుక ఆంధ్రజ్యోతి పేపర్ లో గమనించారు లేదా పెద్ద పెద్ద బ్యానర్ లో విష్ణువర్ధన్ రెడ్డికి మందలింపు, విష్ణువర్ధన్ రెడ్డి పార్టీని తొలగిస్తారు అని ఒక భయాందోళన. ఇప్పుడు బాజీ గారు లాంటి వాళ్ళు మాట్లాడాలంటే అలాంటి భయానికి పోతున్నారు పాపం, ఎందుకంటే ఎక్కడ ఏమవుతుందో ఏమవుతుందని. సో భారతీయ జనతా పార్టీ అనుకూలమైన వాళ్ళు, అనుకూలమైన వాటి కులకు సంబంధించిన వాళ్ళు ఇంకొక రెండు వర్గాలుగా ఈ విధంగా నడుస్తా ఉంది. సో ఏది ఏమైనా సార్ ఈ భారతీయ జనతా పార్టీతో కోసము లాస్ట్ కి ఏందంటే కనుక తెలుగుదేశం పార్టీని త్యాగం చేస్తూ ఒక మిత్రుడు చెప్తుండే అంటే అంటే ఇంకో రకంగా అట్లాగా శివశంకర్ గారు, శివశంకర్ గారు ఇంకో రకంగా తెలుగుదేశం పరువును కూడా పవన్ కళ్యాణ్ గారు బజార్ని పెట్టినట్లే కదా. భారతీయ జనతా పార్టీ ఏం చేతరించుకుందో ఏం పాడో తెలియదు, కానీ ఈయన మాత్రం దేశవందరం చెబుతున్నాడు కదా బీజేపీ వాళ్ళు చేతరించుకుంటున్నా, నేను బతిలాడుతున్నాను, నేను చివాటు వాళ్ళ కోసం టీడీపీ కోసం నేను చివాట్లు తింటున్నాను అని చెప్తున్న ద్వారా తెలుగుదేశం పార్టీని బీజేపీ ఒక దిక్కుమాల పార్టీగా చూస్తోంది, పనికిరాని పార్టీగా చూస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లే కదా. మరి అయినా కూడా పవన్ కళ్యాణ్ని ఏమయ్యా నువ్వేందా నువ్వు మా పరువు తీస్తున్నావు, నువ్వేందా ఇట్లా చెబుతున్నావని వీళ్ళు అడగట్లేదు. చివరికి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వచ్చి ఈ ఎన్డీఏలో కలుస్తున్నామని ఆయన చెబుతున్నాడు, ఏం తమాషాగా అనిపించట్లేదు మీకు? కరెక్ట్ సార్, మీరు ట్రయాంగిల్ గేమ్ నడుస్తా ఉంది. వీళ్ళంతా కూడా ఒక్కరి అవసరాల కోసం ఒకరు ఏదో ఏంటంటే ఇక్కడ ఒక ప్రలోభాలకు గురవుతారు సార్. భారతీయ జనతా పార్టీలో ఉండే ఒక వదిల గారు, మరదల గారు, అదేవిధంగా ఇట్లా కొంతమంది కాళ్ళు ఉన్నారు కదా సత్య, ఈ యొక్క మధ్యలో వెళ్ళినటువంటి కోవట్లు ఉన్నారు కదా సీఎం రమేష్, వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళకి వన్ సైడ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఏదో మాయ చేసేసి బతిమాలించుకుని ఒక అపాయింట్మెంట్ మాత్రం పెట్టించగలిగారు అమిత్ షా గారితో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది క్లారిటీ రాక గిలగిలా కొట్టుకుంటూ లాస్ట్కి ఏమవుతుందంటే, మీరు అన్నట్టు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే సాక్షాత్తు వారి భార్య చేతనే, భువనేశ్వరి చేత ఈయన ఇక్కడ పోయి రెస్ట్ ఇచ్చేద్దాము. అంటే రెస్ట్ అంటే ఏంటి సార్, ఆమె ఉద్దేశంలో ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కన పెడదాము. ఏంటంటే ఒక కండిషన్ ఉందంట, బీజేపీ వాళ్ళు ఏదో కండిషన్ పెట్టారంట, చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దు, చంద్రబాబు నాయుడు లేకుండా పవర్ షేరింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్కో లేకపోతే బీజేపీకో ఇవ్వాలి, చంద్రబాబు అనేటువంటి వ్యక్తికి కానీ తెలుగుదేశం కానీ ఉండకూడదు అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు. దాని గురించి ఆయన రాజ్యసభలో ఎంపీకో అడిగి ఏదన్నా లైఫ్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారంట సార్. ఏంది ఇన్సూరెన్స్ అంటే, ఎటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ రాబోతుంది, మోదీ గారికి అనుకూలంగా అక్కడ ఉంది కాబట్టి రేపు 5 సంవత్సరాలు నన్ను టచ్ చేయకోకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులు కానీ ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ ఏమి టచ్ చేయకోకుండా ఒక ఇన్సూరెన్స్ ఉండయా, నా భవితకు 5 ఏళ్ళు మీరు బాసటాన్ని ఇవ్వండి అని ఒక ఇన్సూరెన్స్ పాలసీకి ఆయన అప్లై చేసుకున్నట్టు వింటున్నాం సార్. రైట్, శ్రీనివాస్ గారు మంగళగిరి నుంచి. శ్రీనివాసరావు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు, చంద్రబాబు గారి పరువు పవన్ కళ్యాణ్ తీసేస్తున్నారా? చంద్రబాబు గారి పరువు కోసం పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని చేదరించుకుంటున్నా, అదే టీడీపీని, యాక్చువల్గా టీడీపీని చేదరించుకుంటున్నారని చెబుతున్న పవన్ కళ్యాణ్ టీడీపీ పరువు తీసేస్తున్నారా? బీజేపీ అసలు ఎందుకు చేదరించుకుంటోంది? పవన్ కళ్యాణ్ ఎందుకు చేవాట్లు పడుతోంది? అయినా ఎన్డీఏలోకి ఎట్లా చేరతామని అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు. ముద్రగడ గారిని ఎందుకు కలవలేకపోతున్నాడు, కలవట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఇంకా సార్ జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బీజేపీ వాళ్ళు టీడీపీని కానీ జనసేన కానీ పేర్చుకోరు. జనసేన వాళ్ళు మాతో పాటు అమ్ముని వెళ్తారు. ఇదంతా ఆంధ్రజ్యోతి, రామోజీరావు వీళ్ళు చేసే పని అండి. వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆంధ్రజ్యోతి వీళ్ళు ఇది చేస్తా ఉంటారు.
ఆంధ్రజ్యోతి రామోజీరావు కాదు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారిని బీజేపీ వాళ్ళు తిట్టారు లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అయితే ప్రచారం చేస్తాడు కదా, ఈ టీడీపీని బీజేపీ తిడతా ఉంది, నేను బతిలాడుతున్నాను, వాళ్ళు చేదరించుకుంటున్నారు, అయినా నేను బతిలాడుతున్నాను అని టీడీపీ పరువు పవన్ కళ్యాణ్ తీస్తాడు కదా అని తెలియకుండానే. అదేంటంటే అండి, వీళ్ళు ముగ్గుల్లో జరుగుతుందండి, బీజేపీ మేము కావాలనుకుంటారు, తెలుగుదేశం పార్టీ అయినా మేము ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఈయన ఏం చేస్తాడు, ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తెస్తున్నారు, బీజేపీ వంతగా వచ్చినట్టయితే గ్యాప్ తెస్తున్నారు. ఇదేదో బానే ఉంది, మంచి పాయింట్ చెప్పారు. వీళ్ళు ముగ్గురు పట్టుకో, బీజేపీ వాళ్ళు నేను తిడుతున్నారా, నేను చేదరించుకుంటున్నారు, నువ్వు తప్పుకో అని చెబుతాడా? మరొకరు శ్రీనివాస్ గారి జగ్గైపేట నాగార్జున రెడ్డి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మళ్ళీ మీకు సంబంధించిన సబ్జెక్ట్ మార్గదర్శి వాళ్ళు ఇంకా డిపాయింట్ వసూలు చేస్తున్నారు. శివశంకర్ మాట్లాడండి. ఇప్పుడు మీరు పరువు పరువు అంటున్నారు కదా సార్, పవన్ కళ్యాణ్ తీస్తున్నారని. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సాక్షాత్తు చిరంజీవి గారిని బాలకృష్ణ గారి చల్లగాజనం అనేసి ఆమెను తిట్టినా, ప్లస్ వాళ్ళ అమ్మని తల్లిని తిట్టినారు, మా తల్లిని ఇట్లా ఈనాడు పేపర్లు చేశారు, మా అన్న జెండాను పీకేయమని ఈ ఎల్లో మీడియా చేసింది, చంద్రబాబు ఇలా తిట్టించాడు, లోకేష్ తిట్టించారు మా తల్లిని అనేటువంటి బాధపడిన వ్యక్తి, పరువు గురించి ఆయనకు ఆలోచన అనేటువంటి ఉంటుంది సార్, ఆయన అజ్ఞాని. పరువు అనేటువంటిది కాదు, కేవలం ఏది కావాలనో, ప్యాకేజా లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని. ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కూడాను, అంత ఆలోచన శక్తి అనేటువంటిది లేదు, ఆ పరువు అనేటువంటి మాటకు కానీ అతనికి ఆలోచన లేదు సార్. సాక్షాత్తు నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కాదు నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పరువు సంగతి తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ తన తెలియకుండానే టీడీపీని బీజేపీ చేదరించుకుంటోంది అన్న విషయాన్ని ప్రజలందరికీ చెప్పేస్తున్నాడు కదా. అదే సార్, అంటే వాస్తవాలు మాట్లాడు ఒక్కోసారి, ఏంటంటే అజ్ఞానంలో అయినా కూడా వాస్తవాలు మాట్లాడతారు, చీదరించుకుంటే వాస్తవమే, ఆ బాజీ అన్న కూడా చెప్పమని చెప్పండి, ఇప్పుడే చెప్పారు ఆయనే, అది ఒక అవినీతి పార్టీ అనేసి మాకు ముద్ర ఉందండి, మాకు తెలుసండి అని అంటున్నారు. అంటే చీదరించుకున్నట్టే కదా, ఒక అవినీతి పార్టీ అనే వ్యక్తికి ఆ పార్టీని అనేటువంటి చంద్రబాబుని తెలుగుదేశాన్ని ఇల్లే చీదరించుకుంటున్నారు. ఏమంటే సోకాళ్ళు వీళ్ళకి భయం ఉంది సార్, వీళ్ళకి పురంధరేశ్వరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వీళ్ళు భయం ఉండి మాట్లాడలేరు పాపం. ఆఫ్లైన్ లో మీతో మాట్లాడతారు కానీ ఆన్లైన్ లో మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి పాపం బీజేపీ నాయకులకి. శివశంకర్ భయ్య భయం భారతీయ జనతా పార్టీ రక్తంలో ఉండదు, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ నిబద్ధత కొలమానంగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా సరే ఎన్నికల్లో ఓట్ల కోసం కాకుండా ప్రజల దగ్గర వాస్తవాలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం. ఆ వాస్తవాలు చెప్పేటువంటి క్రమంలో అనేక అంశాలు మీరు ఈ రోజున మీరు కొమ్మినేని గారి ద్వారా మొత్తం విషయాలు మీరు చెప్పడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఎన్నికల తరుణంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ప్రజలకు చేరువవ్వాలనేటువంటి ఆలోచన, ప్రజల యొక్క చేసినటువంటి అభివృద్ధి చెప్పాలనేటువంటి ఆలోచన తప్ప బంధుత్వాలకి బంధాలకి. మీరు చెప్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఈరోజు బంధుత్వాన్ని చూసుకున్నట్టు 27 సంవత్సరాలు వాళ్ళ కుటుంబంతో వాళ్ళకి సంబంధాలు అనేటువంటి పరిస్థితి. కుటుంబాలు బంధుత్వాలు రాజకీయాల్లో పోల్చి చూసుకోవాలనుకుంటే పురంధేశ్వరి గారు ఒక మహోన్నతమైనటువంటి శిఖరం భారతీయ జనతా పార్టీలో ఈ రోజున రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా. ఎక్కడ కూడా పార్శ్వమైనటువంటి లేదా పక్షపాతమైనటువంటి వైఖరిలో పార్టీని తీసుకెళ్లి ప్రజలకు అంటించాలనేటువంటి ఆలోచన చేయడానికి కార్యకర్తలకి నాయకులకి ఒకే నిబద్ధతతో కూడినటువంటి ఆదేశాలు కేంద్ర నాయకత్వం ఆ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. ఇది దేశంలో మాట కాదు శివశంకర్ భయ్య. దేశం మీరు భారతీయ జనతా పార్టీని అనట్లేదు, భారతీయ జనతా పార్టీ గురించి అనట్లేదు, పురంధరేశ్వరుడైనటువంటి వ్యక్తిని మీరు పొగడటం నిజంగా మీ నాయకురాలుగా పొగడవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకూలరు అనేటువంటిది యావత్ జనంకి తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోసమే ఆవిడ పనిచేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తా ఉంది పురంధరేశ్వర గారు, మీకు తెలుసు అది. మీ అవగాహన నేను తప్పని చెప్తున్నాను, ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక మీరు ఇక్కడ శివశంకర్ ఒక విషయాన్ని ఒక ప్రజలు మీకు నాకు మధ్యలో ప్రజలు ఉన్నారు మీకు ఒక వర్గం పనిచేసేది చంద్రబాబు కోసమే, చంద్రబాబే అపాయింట్ చేసుకుంటారు. ఈ రోజున బంధుత్వమే రాజకీయ ప్రాధాన్యత అనుకుంటే అది ఇక్కడ నేను అంటే ఇప్పుడు మీరు దాటినంత పరిధి నేను దాటదలుచుకోలేదు, అందుకే నేను శర్మిల గారి గురించి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయ అస్త్రాలుగా ఈ రోజున కుటుంబాలు మార్చుకున్నటువంటి తరుణంలో కూడా
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు కేంద్ర మంత్రి చేసినటువంటి ఒక బలమైనటువంటి పర్సనాలిటీని మీరు తీసుకొచ్చి మళ్ళా ఒక బలహీనమైనటువంటి పార్టీ కలుపుతున్నారు, అది బాధాకరం. ఇవాళ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ యొక్క స్థితి ఏంటో మీరు ఇప్పుడు దాకా చెప్పుకుంటా వచ్చారు, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటో, వాళ్ళు ఏం చేశారో కూడా చెప్పుకుంటా వచ్చారు. ఇది నా నోటి మాట కాదు, మీ నోటి నుంచి ప్రజలకు కొమ్మినేని గారి ద్వారా మీ ద్వారా వెళ్ళింది. కానీ భారతీయ జనతా పార్టీ లెక్క తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షురాలు తీసుకొచ్చి అక్కడ కలపడం అనేది ఏదైతే ఉందో ఇది చాలా అవివేకమైనటువంటి ఆలోచన, వ్యూహం కూడా తప్పనంటే నేను చెప్తా ఉన్నాను. ఎందుకు వచ్చింది అమిత్ షా గారిని కలిసి ఈవిడ కూడా ఎందుకు బతికి నడాలి? అది కదా రాజకీయాలు అంతిమ లక్ష్యం అనుకుంటే కుటుంబాలు సర్వనాశనం అవ్వాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మారెడ్డి గారు ఎవరికి సంబంధం లేదు. అది కుటుంబ సంబంధించి కాదు, అవినీతి సంబంధించి గారు, పురందేశ్వరి గారు ఇప్పుడు చంద్రబాబు కాదు, అది బంధుత్వాల గురించి మాట్లాడట్లేదు. రైట్, అపాయింట్మెంట్ ఇప్పించడానికి కాదు అది చంద్రబాబు సంబంధం ఆవిడకి. రైట్, ఓకే, శివశంకర్ గారు చెప్పండి ఏమిటి. రామోజీరావు గారు విపరీతంగా దాడి చేస్తూనే ఉన్నాడు, అచ్చంగా జగన్ కి రామోజీరావు మధ్య పోటీ, చంద్రబాబు అన్న ఆయన అసలు సీన్ లోనే లేడు, పవన్ కళ్యాణ్ అన్న ఆయన సీన్ లోనే లేడు అన్నట్లుగా ఆయన రోజు దాడి చేస్తా ఉన్నాడు, విష ప్రచారం చేస్తున్నాడు. మరోవైపు ఏమో ఆయన మీదే ఆర్థిక కేసులు ఇవన్నీ వస్తున్నట్లుగా ఇప్పుడు వాళ్ళు రాకపోయినా కూడా ప్రపంచానికి తెలిసిపోతుంది కదా ఇవాళ రేపు ఈ అక్రమ డిపాజిట్లు వ్యవహారం, వీటి మీద మీ అభిప్రాయం? ఒకటి సార్, రామోజీరావు అనేటువంటి వ్యక్తి ఒక అక్రమంగా ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టుకొని కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో అతన్ని టచ్ చేయాలంటే భయపడేటువంటిది. అమిత్ షా లాంటి వాళ్ళే ఆయన ఇంటికి వచ్చేసి, మోదీ లాంటి వాళ్ళు నా ఇంటికి వచ్చి టిఫిన్ చేస్తారు, నేను ఏమి చేసినా కూడా ఈ సామ్రాజ్యం అని ఒక ఒక రాజసంతో ఒక రాజులాగా మహారాజు కీర్తి అనేటువంటిది ఒక బతికినటువంటి ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చట్ట ప్రకారము చట్ట విరుద్ధంగా ఆయన ఏం చేశారు అనేటువంటిది ఒక ప్రజలకు తీసుకొని రావడమే కాకుండా కోర్టుల ద్వారా ధైర్యంగా ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి విధంగా అతని యొక్క చీకటి సామ్రాజ్యాన్ని జనాలకి తీసుకురావడమే కాకుండా చట్ట ప్రకారము ఒక ఎస్టాబ్లిష్ చేయనటువంటి ఒక విషయాలు మనం చూస్తా ఉన్నాం. దీంతో ఏంటంటే కనుక ఆ రామోజీరావు అనేటువంటి వ్యక్తి గజగజ వణుకుతున్నాడు. ఏంటంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని వీళ్ళ తండ్రి గారిని చూశాను, లేకపోతే చంద్రబాబు నాయుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు నేను చూశాను, ఎవరు కూడా నన్ను టచ్ చేయలేకపోయారు, నేను ఏదైనా కూడా చేయగలిగినటువంటి ఆ యొక్క విర్రవీగినటువంటి ఆ కొమ్ములను విరుస్తారంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యక్తికి ఏంటంటే ఈ రోజు ఈయన మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు జగన్ గారి మీద. రోజు కూడా ఆ పేపర్ వచ్చేసి ఏమైందంటే కనుక యాంటీ జగన్ అనేటువంటి పేరుతో, ఈనాడు కాదు అది జగన్ వ్యతిరేక పేపరు, దాని పేరు కూడా మార్చుకొని రోజు కూడాను ఎప్పుడు ఏంటి సార్ అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కొత్తలో పెట్టినటువంటి పేపర్ హెడ్డింగ్స్ బ్యానర్స్ ఏదో అప్పుడు ఎప్పుడు కుంభకోణాలంటే ఆ వెంట ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఏదో కొత్తగా చేసినట్టు పుంకాలు పుంకాలుగా రోజుకు 4 పేజీలు ప్రచురించడము, ప్రతి ఒక్క హోటల్ రెస్టారెంట్ టీ బంకుల్లో ఇళ్లలో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేపర్ ని అడిగినా అడగకపోయినా కూడా తెల్లారి లోపల పేపర్లకు డోర్ మీద వేస్తామంటున్నారు. అంటే ఎటువంటి నీచాలకి దిగజారు అనేటువంటి ఒకటి. ఇంకోటి సార్, ఈ మార్గదర్శి అనేటువంటిది ఇది దశాబ్దాల పోరాటము, మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చిన తర్వాత ఇది చాలా డేంజరస్ వ్యవహారం సార్. చిన్న చిన్న వాళ్ళ ఉద్యోగులు కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ పాపం వాళ్ళ పిల్లల కోసమో భవిష్యత్తు మాట్లాడతారా? ఓకే ఓకే, ఒక్క నిమిషం బాజీ గారు సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి, టైం అయిపోయింది. రాష్ట్రంలో జరగాల్సినటువంటి ఎన్నికల యొక్క తరుణంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని కూడా ఇవి ఊహాజనితమైనటువంటి జగన్ గారి మీద చంద్రబాబు కాదు నేను పోటీ చేస్తా ఉందన్నట్లుగా ఈనాడు వాళ్ళు రామోజీరావు అనండి ఇంకెవరన్నానండి అంత నీచంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ అంత నీచంగా చూడటం రాయటం కానీ ఎప్పుడైనా చూసామా? మరోవైపు ఏమో మార్గదర్శి కేసు అట్లాగే ఉంది, అక్రమ డిపాజిట్లు అట్లాగే నడుస్తా ఉన్నాయి. అధికారాన్ని శాసించగలిగేటువంటి గురువులుగా మారుతున్నటువంటి పత్రికాది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ల చేతుల్లో పెట్టుకున్నటువంటి తరుణంలో రాజకీయాలు వాళ్ళ ఇంట్లో ఉండాలనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి క్రమంలో ఏదైతే తెలంగాణలో ఏర్పడతా 100,000 నాగళ్లతో దున్నుతానని చెప్పినటువంటి నాయకుడు తర్వాత పడినటువంటి రాజీ లాంటి యంత్రాలు కానీ లేకపోతే పత్రికలను రోడ్ల మీద తగలబెట్టి నడవనివ్వకుండా చేస్తానని చెప్పి చేసినటువంటి ప్రయత్నాల తర్వాత రాజీ పెట్టినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళకి
రాజకీయాల్ని మేము శాసిస్తామని అనేటువంటి నమ్మకం కలిగిన తర్వాత, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారి మీద దూషణ పర్వం చేసినటువంటి వాళ్ళు, నరేంద్ర మోడీ గారిని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నరేంద్ర మోడీ గారిని కానీ తర్వాత అమిత్ షా గారిని అమిత్ షా అనేటువంటి పత్రికా కథనాలు రాసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరించేటువంటి విధానాలు ప్రజలు చేతకరించుకుంటారు. కొమ్మరేన్ గారు, పత్రికా నైజానికి ఈ ఇజం కరెక్ట్ కాదు, జర్నలిజానికి పెద్ద పెనుముప్పు అనేటువంటి భావన మా భారతీయ జనతా పార్టీలో ఉందండి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.